ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ ఎంపీలు భగ్గుమంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీనామాలకైనా సిద్ధమన్నారు. బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై ప్రజలంతా ఆవేశంగా ఉన్నారన్నారు. పార్లమెంట్లో విభజన హామీలు అమలు చేయాలంటూ ఆందోళనకు దిగారు. ప్రజాభిప్రాయం ప్రకారం సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారన్నారు. మోడీ గారు ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో ఏం చెప్పారు సార్ మీరు? తిరుపతిలో వచ్చిన మాటలే నెరవేర్చండి. వెంకన్న చాలా గొప్ప దేవుడు. సంబంధించినటువంటి విభజన చట్టంలో అంశాలే మేము గత 3-4 సంవత్సరాలుగా అడుగుతున్నటువంటి అంశాలన్నీ కూడా మరి గత 4 సంవత్సరాలుగా బడ్జెట్ ప్రవేశపెట్టుకోవడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ పరంగా అరకొరగా నిధులు ఇవ్వడం కూడా జరుగుతుందో మనం చూసాం. ఈరోజు ఎన్డీఏ భాగస్వామ్యంగా ఉన్నటువంటి మేము మిత్రధర్మాన్ని పాటిస్తూ ఎప్పటికప్పుడు సమన్వయంతో సహనంతో మా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సలహాలు సూచనలతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి నిన్న బడ్జెట్లో మన ఆంధ్రప్రదేశ్కి ఎక్కడ కూడా ప్రస్తావించకపోవడం కానీ విభజన చేయనటువంటి రాష్ట్రాన్ని ఎక్కడ కూడా ఆదుకునే రీతిలో ఏ రకమైనటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ చేయనటువంటి పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా చూడడం జరిగింది. అయినా సరే మేము కేంద్ర ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లాలి. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో అంశాలు ప్రధానంగా రైల్వే జోన్ కానీ మరి డిఫిసిట్ బడ్జెట్ ఏదైతే ఉందో లోటు బడ్జెట్ కానీ ఇతర తదితర అంశాలు ఏదైతే ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చారు 16 ఇన్స్టిట్యూషన్స్ పెట్టామన్నారు దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయింపు విషయంలో ఈరోజు ఆఖరి బడ్జెట్ ఇది. ఏదో 5 కోట్లు 10 కోట్ల వల్ల సుమారు 500 కోట్ల రూపాయలు గల ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్కి 5 కోట్లు 10 కోట్లతో కూడా సాధ్యమయ్యే పరిస్థితి కాదు. ఇవన్నీ ఈ రకంగా ఇచ్చుకెళ్తే ఒక 20-30 సంవత్సరాలు పడుతుంది. ఆ రకంగా కాకుండా ఆంధ్రప్రదేశ్ నష్టాల్లో ఉంది. మరి రాజధానికి నిధులు కేటాయింపు విషయంలో కానీ పోలవరాన్ని వేగవంతంగా చేసే విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలన్నదే మా తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుల యొక్క విజ్ఞప్తి. ఆ రకంగానే మొట్టమొదటిగా మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహం దగ్గర మొట్టమొదటిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మరి మహాత్మా గాంధీ గారి సమక్షంలో కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్కి చట్టసభకి తెలియజేయని ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం మొదలుపెట్టాం. లోక్సభలో 193 పరంగా విభజన హామీలో ఉన్నటువంటి అమలు చేయాలి అన్నటువంటి ఒక నోటీస్ కూడా నేను 193 యాజ్ అ ఫ్లోర్ లీడర్గా నేను ఇవ్వడం కూడా జరిగింది మొన్న ఈ బడ్జెట్ సమావేశాల ముందు రోజు. అది స్పీకర్ గారు పరిశీలనలో ఉంది. మరి దాని పరంగా కూడా మాకు అవకాశం కల్పించాలి. చర్చ చేపట్టడంలోటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తి చేయమన్నదే మా యొక్క విజ్ఞప్తి. అంతే తప్ప ఇంకో రకమైనటువంటి కోరికలు కానీ ఇంకో రకమైనటువంటి డిమాండ్స్ కానీ మేము పెడతలేదు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఆదుకోండి. లోటు బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్కి నిధులు కేటాయింపు చేయాలి. రాజధానికి నిధులు కేటాయించాలి. విశాఖపట్నానికి సంబంధించిన రైల్వే జోన్ ప్రకటించాలి. గత పార్లమెంటు 15వ లోక్సభలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఈ పార్లమెంటు సాక్షిగా రాష్ట్రాన్ని హేతుబద్ధత లేని విభజన జరిగింది. జరిగినటువంటి సందర్భాల్లో చాలా సందర్భాల్లో మేము ఎన్డీఏలో ఉంటూ ప్రధానమంత్రి గారిని అందరినీ కలిసి మా ముఖ్యమంత్రి గారు దాదాపు 28 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఈ ఢిల్లీకి వచ్చి అందరినీ మా రాష్ట్రాన్ని రక్షించండి మేము కష్టాల్లో ఉండాము మమ్మల్ని గట్టెక్కించండి అని చెప్పి ప్రాధేయపడితే కూడా పట్టించుకోలేనటువంటి సందర్భాల్లోనే ప్రతి సంవత్సరము మేము డిమాండ్ చేసినప్పుడు వస్తారు ఎవరో ముందుకు వస్తారు లేదు తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మమ్మల్ని సామరస్యంగా పోయేటట్టుగా సర్ది చెప్తారు. చిట్ట చివరిగా మాకేమీ ఇవ్వకుండా ఈ విధంగా చేస్తారు. దానికోసమే ఐసలా పైసలా ఇస్తారా ఇవ్వరా అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసి మేము ఇప్పటికీ ఈ ప్రొటెక్షన్ ద్వారా ఈ గాంధీ స్టాచ్యూ దగ్గర లోపల వెళ్ళలేకపోయి ప్రొటెక్షన్ తెలపాలనేటువంటి ఆలోచనకు వచ్చాము. వాళ్ళు ఇవ్వని పరిస్థితుల్లో మళ్ళీ మేము మా ముఖ్యమంత్రి గారు అందరూ కూర్చొని ఏం చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తాం. అలుగుటయే ఎరుంగని ఆ అజాత శత్రువు చంద్రబాబు నాయుడు గారి అలిగిన రోజు ఎవరికీ మంచిది కాదు. కాబట్టి దయచేసి ఇప్పటికీ మించిపోలేదు ఈ అవకాశాన్ని ప్రజలని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని సంతృప్తి పరిచే సమాధానాలు కావాలా ఏదో ఒక మాటలు కాదు. సోము వీర్రాజునో ఎవరినో ఒకరిని గిల్లి ఇష్టం వచ్చినట్టు మాట్లాడించడం కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ 3 చాలా డిఫరెంట్గా ఉంది. అన్యాయం జరుగుతోంది. మోడీ గారు అన్యాయం చేస్తున్నారు. వెంకన్న సాక్షిగా తిరుపతిలో అన్నీ ఇస్తామని చెప్పి ఏమీ ఇవ్వకుండా నామాలు పెడుతున్నారనే పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి వెంటనే వాళ్ళు సంతృప్తి పడే సమాధానం ఇవ్వకపోతే పరిస్థితులు మా చేయి దాటిపోతాయి. సబ్జెక్ట్ సీరియస్గా తీసుకుంటాం.
మోదీ గవర్నమెంట్ అలయన్స్ పార్టీస్ని ఇగ్నోర్ చేస్తా ఉంది. మేము వారిని భంగపోయేది అంటే మీ ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వాలు ఎక్కడున్నాయో, బీజేపీ ప్రభుత్వాలు ఎక్కడ వస్తాయనుకుంటున్నారో అక్కడే ఖర్చు పెడుతున్నారు. మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. మేము అలయన్స్ పార్టీ, రేపొద్దున మేము దెబ్బతింటే మీరు కూడా దెబ్బతింటారు. సో నాట్ దట్ జాయింట్గా మనం గవర్నమెంట్ ఫార్మేషన్ చేశాం, జాయింట్గా పనులు చేస్తున్నాం. మీరు ఒట్టి బీజేపీ గవర్నమెంట్లకే మద్దతు ఇస్తే అది తప్పైతుంది, అది రాంగ్ మెసేజ్ పోతుంది ప్రజలకు అని మేము తెలియజేస్తున్నాం. డెఫినెట్గా ఇంకా టైం దగ్గరికి వస్తుంది. మీరు ఇటీవల బడ్జెట్లో మళ్ళీ మాకు అన్యాయం చేశారు. రైల్వేలో గుజరాత్కి ఇచ్చారు బుల్లెట్ ట్రైన్ అని, దగ్గర లక్ష కోట్లు కావచ్చు అటువంటిది. మరి అలాగే మహారాష్ట్రకి ఇచ్చారు, మరి ఇక్కడ ఇచ్చారు, బెంగళూరుకి ఇచ్చారు, ఆడ మీకు ప్రభుత్వం వస్తుందని ఆస్తో ఇచ్చారు. మళ్ళీ ఫ్రెండ్లీ పార్టీస్ ప్రభుత్వాలు ఏమవుతాయో మీరు అది కూడా ఆలోచించాలి. మీరు పరుగులు తీసి వేరే రాష్ట్రాలకు సాయం చేస్తూ ఆంధ్ర రాష్ట్రానికి అడుగుతున్న రాష్ట్రానికి ఫ్రెండ్లీ పార్టీకి మీరు ఇవ్వకపోతే ఇబ్బందులు పడతాం. ప్రజలకు మేము జాబ్ చెప్పలేకున్నా ఉన్న పరిస్థితుల్లో ఉన్నాం, అది అర్థం చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఇది స్పందన వచ్చినందుకే కొంతమంది సెంట్రల్ నాయకులు మా నాయకులతో టచ్లో ఉన్నారు. తప్పకుండా సంథింగ్ విల్ బీ హ్యాపెనింగ్ అని నేను అనుకుంటున్నాను.